అవకాశం ఇచ్చిన దేవుడే. నాకు దేవుడి అవకాశాన్ని ఇచ్చినందుకు దేవుడికి మరొకసారి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మా జీవితంలో చాలా అద్భుత కార్యాలు చేశారు. అందులో వర్తమానం తెలియనప్పటికీ దేవుడు అంటే ఏంటో మాకు రుచి చూపించి వర్తమానంలోకి రప్పించారు. ఇంకోటి అంటే మాకు ఫాదర్ లేరు చాలా సంవత్సరాల నుంచి. అయితే చనిపోవడం వల్ల తమ్ముడికి ఏదైనా నేనే, నాకేదైనా దేవుడే. సో తండ్రి ఈ వర్తమానంలో నుంచి క్యూర్ బ్రదర్ని దేవుడు నాకు హస్బెండ్గా ఇచ్చారు. సో దాని ద్వారా మేము ఈ వర్తమానంలోకి రాగలిగాము. లాస్ట్ ఇయర్ నేను కంచరపాలెంలో బ్రదర్ మెసేజ్ విన్నాను, నా హృదయానికి కదిలించింది అన్నమాట మెసేజ్. అలాగని నేను ఎవరిని క్లింతపరచను, ప్రతిదాన్ని గౌరవించి దేవుడి ద్వారా ప్రార్థనలో పెడతాను. బ్రదరు చాలా ధైర్యాన్ని ఇచ్చారు కంచరపాలెంలో నాకు. ఇంకోటి నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బ్రదర్ మెసేజ్ విన్నాను. డెలివరీ అయిన తర్వాత బ్రదర్ నా ఇంటికి వచ్చి నన్ను సందర్శించారు, నేను చాలా సంతోషపడ్డాను. ఇంకోటి ఏంటంటే నా తమ్ముడు వర్తమానంలో ఇదే ఫస్ట్ టైం రావడం అండి. లాస్ట్ ఇయర్ దేవుడు నాకు యూత్ మీటింగ్కి అవకాశాన్ని ఇచ్చారు, చిన్నబిడ్డతోనే అవకాశాన్ని ఇచ్చారు, బాప్టిజం తీసుకునే అవకాశాన్ని దేవుడు నాకు లాస్ట్ ఇయర్ ఇచ్చారు. అందుని బట్టి దేవునికి వందనాలు. ఇయర్ నేను మా హస్బెండ్ పిల్లలే రావాలనుకున్నామండి. క్లుప్తంగా అంటే కాదు కానీ తండ్రి నాకు ఏసయ్య ఉన్నారు కాబట్టి నన్ను ఇక్కడికి రప్పించారు. ఆ తండ్రి పాల్కే బ్రదర్ ద్వారా నాతో మాట్లాడినట్టు. అయితే దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే నా భర్త విషయంలో మా వర్తమానంలో రప్పించారు. అయితే నా తమ్ముడు చాలా రోజు కొత్తగా పెళ్లి చేశామండి. తండ్రిగా దేవుడికి ప్రార్థించాను, తండ్రి తండ్రిగా నాకు బిడ్డనిచ్చావు, బిడ్డని నేను ముందుకు నడిపించాలంటే నువ్వు నాలో ఉండాలని దేవుడిని అడిగినప్పుడు వివాహం ఘనంగా చేశామండి విక్కీ బ్రదర్ సహాయంతో. అయితే ఇప్పుడు కొత్తగా పెళ్ళైనప్పటి నుంచి బిడ్డడు చాలా బలహీనంగా, ప్రతిదీ బలహీనంగానే నాకు చెప్తున్నారు. దాని నిమిత్తమే ప్రార్థన చేశాను, తండ్రి నీకు నీ చిత్తం గుంటూరు రావాలని అసలు నేను అబ్బాయిని తీసుకురావాలని నేను అనుకోలేదు, కానీ తండ్రి అయి ఉన్నారు కాబట్టి బిడ్డల్ని మా ఇద్దరిని రప్పించారు. అయితే దేవుడికి ప్రార్థన చేసి మొర్ర పెడుతుంటే భయంకరమైన పెయిన్స్తో నా తమ్ముడు బాధపడుతున్నాడండి. తన ద్వారానే మీకు తెలియజేయాలి ఆ బాధ. ఎందుకంటే నేను ఈ విషయంలో చాలా సంతోషపడుతున్నాను, తండ్రి లేడు ప్రభా మమ్మల్ని ఎలా నడిపిస్తావు ప్రభా అని అడిగినప్పుడు తండ్రి మా చెయ్యి ఎప్పుడు విడిచిపెట్టుకున్న నీ తండ్రి నేనే కదమ్మా అని పాల్కే గారి ద్వారా మాట్లాడినందుకు దేవునికి వందనాలు. బ్రదర్ని 10 సార్లు పేరు చెప్పడమని కాదు కానీ ఆ వాక్యాన్ని ద్వారా ఎంతో మేలు పొందామండి మేము. నా తమ్ముడు అసలే డ్రింకింగ్ చేస్తారు, ప్రతిదీ దేవుడి దగ్గర ఒప్పుకోవాలి కాబట్టి చిన్నపిల్ల 9 ఇయర్స్ అమ్మాయిని చేసుకున్నారు. తనతో ఎలాగా అడ్జస్ట్మెంట్ అవ్వాలనేది కూడా తనకు తెలీదు, ప్రార్థన మాత్రమే చేశాము. దేవుడు మరి ఎందుకు అసలు నేను ఎప్పుడు ఇంత అద్భుతమైన కార్యాన్ని చూడలేదు. యవ్వనస్తుడు నేను విక్కీ బ్రదర్ నన్ను అయితే వర్తమానంలో రప్పించారు, నా తమ్ముడు నేను ప్రార్థన మేము చేయాలనుకుని ప్రార్థన చేశామండి. అద్భుత రీతిగా నా తమ్ముడిని వర్తమానంలోకి దేవుడు పిలిచారు. పిలిచిన తర్వాత నా తమ్ముడు దేవుడు ఏ విధంగా నా తమ్ముడికి సహాయం చేశారో మీకు చెప్తారు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు అందరికీ వందనాలు. అందరికీ కృతజ్ఞతలు. నేనైతే ఇక్కడికి రావాలనుకోలేదు, మామూలుగా నాకు ఒళ్ళు మొత్తం బాడీ పెయిన్స్ భయంకరంగా వచ్చాయి. అయితే నేను మా మాయగారు ఏమంటే ఇంటికాడు ఉంటే ఎందుకు మా ఇంటికి వచ్చాను అన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళాం, అక్కడ ఏదో ముస్లిమ్స్ దగ్గరికి తీసుకొని వెళ్ళారు నన్ను. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు వామం అనేది చేయించాలమ్మా 4 డేస్ అని అన్నారు. అయితే నేను వెంటనే మా బావకుండా మా సిస్టర్కి ఫోన్ చేశాను, చేస్తే అటువంటిది ఎట్లేదు, ఎందుకు వామాలు ఎట్లేవు, మనం దేవుణ్ణి నమ్ముకుంటున్నాము అని అన్నారు. నాకు మాత్రం ఆయన చెప్పింది అలాగ చేయించుకుంటే బెటర్ కదా, ఇంకోసారి ఇటువంటిది ఉండదేమో అనుకో, నా ప్రాధాన్యత మొత్తం అదే ఉంది. కాకపోతే బావ ఏమంటే మా పాస్టర్ గారికి ఫోన్ చేశాను, నాని అవసరం లేదు, నువ్వు వెంటనే బయలుదేరి వచ్చి ప్రార్థనలకు వెళ్ళిపోందాం గుంటూరు అన్నారు. అయితే బావ మాట విని నేను వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు వాక్యం వింటుంటే నాకు కళ్ళంట ఏడుపు వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా ఆయన వాక్యం వింటుంటే నాకు ఎలా అంటే నైట్ పూట పడుకున్నప్పుడు కూడా ఆయన వాక్యమే గుర్తొస్తుంది. అందగా చెప్పి ఆయన దేవుడు మాటలు నాకు కళ్ళారా చూసినట్లుగా అనిపించేస్తుంది.
ఆయన వాక్యం ద్వారా నిజంగా నేను స్వస్థత పొందాను. ఎలా అంటే నాకు కాలు చేతులంటే కాలు కూడా ఎత్తలేను. ఆయన వాక్యం వింటుంటే నాకు ఏదో అతి తెలియని ఆనందం, ఏదో సంతోషం. ఆయన వాక్యం వింటుంటే ఎలాగంటే నా కళ్ళంటే నాకే ఏడుపు వస్తుంది, ఎందుకు వస్తుందో తెలియదు. అలా ఏడుచుకొని వింటున్నాను వాక్యం. అందుకోసం దేవుడు ఏమంటా, ఆయన పట్ల నాకు చాలా చాలా అంటే చాలా నయం చేశారు. దేవుడికి కృతజ్ఞతలు. ఇంత మంచి ప్రార్థన నన్ను తీసుకొచ్చినందుకు మా కుటుంబానికి కూడా నేను రుణపడి ఉంటాను. పాస్టర్ గారు నిజంగా మీకు ధన్యవాదాలు. నన్ను ఏమంటా, ఇంత చక్కగా దేవుడిలో మీరు ఏమంటా, దేవుడు ఉన్నాడు, నిజమైన దేవుడు. నిజంగా చాలా పాస్టర్లు నేను చాలా వాక్యాలు విన్నాను. ఎక్కువ నేను జేమ్స్ గారు వాక్యాలు వింటాను. అయినా సరే నాకు ఇంకా ఏ స్వస్థత పడలేదు. ఈ వాక్యం ద్వారా నాకు ఎలా అంటే, ఇంకొకసారి ఏదైనా వాక్యం విన్నా ఏదైనా చేసినా సరే ఎక్కడికే రావాలి, ఈ వాక్యమే వినాలి అన్నంత దేవుడు నాకు కృతజ్ఞతలు తెలిపారు. నిజంగా నాకు ఎంత స్వస్థత పొందినందుకు ధన్యవాదాలు. చేసేకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా.